హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ లెర్న్ ఈ సెల్ఏ బై ఎడ్యుకేషన్ పాత నవోదయ రిజల్ట్ అనేది ఎప్పుడైనా అడుగుతున్నారు కదా సో ఒకసారి చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి ఎప్పుడు ఇస్తారు రిజల్ట్ అనేది ఇదిగో రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ది సెలక్షన్ టెస్ట్ ద రిజల్ట్ ఆఫ్ జేఎన్వి సెలక్షన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి అనౌన్స్డ్ బై జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే జూన్ మంత్ ఎండింగ్కి వచ్చే అవకాశం ఉందండి నవోదయ స్కూల్స్ అనేవి జూన్ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో మీకు వాళ్ళకి స్టార్ట్ అయ్యే లోపలనే మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంటుంది అంటే థర్డ్ వీక్లో మేబీ పిలవచ్చు సో జూన్లో రిజల్ట్ అనేది వస్తుంది రిజల్ట్ అనేది మనకి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుందంటే జవహర్ నవోదయ విద్యాలయ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అలాగే డిప్యూటీ కమిషనర్ నవోదయ విద్యాలయ సమితి ఆఫ్ రీజియన్ మనది హైదరాబాద్ రీజియన్ వస్తుంది సో డిప్యూటీ కమిషనర్ దగ్గర అలాగే ద వెబ్సైట్ ఆఫ్ ది నవోదయ విద్యాలయ సమితి ఈ వెబ్సైట్లో ఇది అఫీషియల్ వెబ్సైట్ సో రిజల్ట్ రాగానే మనకి ఈ వెబ్సైట్లో మనం ఈ వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మీ రిజల్ట్ అనేది అలాగే మీకు ద ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయ కన్సర్న్ విల్ ఆల్సో ఇన్ఫార్మ్ ది ప్రొఫెషనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ త్రో ఎస్ఎంఎస్ ఆఫ్ ది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఫాలోడ్ బై ఏ స్పీడ్ పోస్ట్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు అంటే అప్లై చేసుకున్నారు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి అప్పుడు మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఇస్తారో దానికి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది మీరు ఏ జేఎన్వి స్కూల్ పరిధిలోకి వస్తారో ఆ ప్రిన్సిపల్ దగ్గర నుంచి మీకు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది మెసేజ్ వస్తుంది అంటే రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది జూన్లో వస్తుంది అంటే థర్డ్ వీక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్డ్ వీక్లో వచ్చేస్తుంది ఓకేనా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయి అనేది చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్